హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుగన్య, వెల్నెస్ కోచ్. ఈరోజు నేను హెర్బలైఫ్ న్యూట్రిషన్లో ఒక డయట్రీ సప్లిమెంట్ గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోపోతాను. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రోటీన్ అండి. ఆల్రెడీ మీరు థంబ్నైల్లో చూసుంటారు కదా. వాట్ ఈస్ ప్రోటీన్? వై ప్రోటీన్? ప్రోటీన్ ఎంత కావాలా? దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్ లోపం వల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రోటీన్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి అనే దాని గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? అబౌట్ ప్రోటీన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ న్యూట్రియంట్ అండి. ఓకేనా? మ్యాక్రో న్యూట్రియంట్. ఆల్రెడీ నేను దీనికి ముందే మీతో షేర్ చేసుకున్నాను, మ్యాక్రో న్యూట్రియంట్ ఈస్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్. దాంట్లో ప్రోటీన్ గురించి స్పెసిఫిక్గా మీతో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ యాజ్ వెల్ అస్ కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక న్యూట్రియంట్ అండి, మ్యాక్రో న్యూట్రియంట్. ఇది వచ్చి బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ అవర్ బాడీ. హెల్తీ డయట్ ఎవరైనా మెయింటైన్ చేయాలంటే వితౌట్ ప్రోటీన్ అది ఖచ్చితంగా కుదరదండి. ఓకే, ప్రోటీన్ వచ్చి ఎంత కావాలా ఒక రోజుకి అంటే, మనము నార్మల్గా WHO వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారము ఒక మనిషికి వాళ్ళ వెయిట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 50 kg ఉన్నారు అనేసి అనుకోండి, వాళ్ళు వచ్చి 50 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలా? ప్రతి ఒక్కరికి ఒకే కొలత అంటే ఖచ్చితంగా కాదండి. మేబీ హెవీ వర్కౌట్ చేసేవాళ్ళు, రన్నింగ్ స్విమ్మింగ్ అథ్లెటిక్స్ వాళ్ళంతా కొంచెం ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలన్నమాట. సో ప్రతి ఒక్కరికి వాళ్ళు తీసుకునే ప్రోటీన్ లెవెల్స్ వచ్చి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో నార్మల్గా ప్రోటీన్స్ ఎక్కడ దొరుకుతూ ఉంటాయంటే, అనిమల్ బేస్డ్ ఫుడ్ తీసుకుంటే, దట్ ఈస్ లైక్ డైరీ ప్రోడక్ట్స్ మనం తీసుకున్నామంటే మిల్క్లో కానీ, చీజ్లో కానీ, మళ్ళీ చికెన్లో కానీ, ఫిష్లో కానీ, ఇలాంటి వాటిలో, ఎగ్లో కానీ, ఇలాంటి వాటిల్లో మనకి దొరుకుతాయి. కానీ దాంట్లో ఫ్యాట్ కూడా ఉంటుంది. దాన్ని బేక్ చేయడానికి, దాన్ని కుక్ చేయడానికి అగైన్ వీఆర్ యూసింగ్ మోర్ ఫ్యాట్. ఓకేనా కదా? అప్పుడు వచ్చి మనకి ఆడ పెద్ద డిస్అడ్వాంటేజ్, డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది, ఫ్యాట్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మనము అనిమల్ బేస్డ్ ప్రోటీన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఓకేనా? ఓకే, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కాడికి వచ్చినాము అంటే మనకి నట్స్లో కానీ, పీస్లో కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో కానీ, లేకుంటే వచ్చి లెగమెంట్స్, ఇలాంటి వాటిల్లో ఉంటాయి. కానీ దీంట్లో ఏ డిసడ్వాంటేజ్ ఉందంటే, మనకి కావాల్సినంత 22 amino acids పర్ డే కావాలా, అది దాంట్లో దొరకదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటాయి. సో ఓవరాల్గా ఒకే రోజుకి అన్నీ తీసుకుంటామా అంటే ఖచ్చితంగా కూడా కాదు, తీసుకోలేం. సో మనకి ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ వల్ల, ప్రోటీను తక్కువ ఉండడం వల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ పెయిన్స్. ఓకేనా? మసిల్ లాస్ అయిపోతూ ఉంటాయి, చాలా వీక్గా ఉంటాం, టైర్డ్గా ఉంటాం, ఫెటిక్ అయిపోతాం, ఆ వీక్నెస్ ఉంటుంది అనమాట. మన హార్ట్ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, ప్లస్ రెస్పిరేటరీ కూడా ప్రాబ్లం ఉంటుంది అనమాట, డిసార్డర్స్. ఇవన్నీ కూడా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ వల్ల ఇవన్నీ మనం ఫేస్ చేస్తామన్నమాట. సో మనము మన బ్లడ్ ఆక్సిజన్ క్యారీ చేసుకోవడానికి కూడా మన ఆర్గన్స్కి, ప్రతి ఒక్క ఆర్గన్స్కి బ్లడ్ ఫ్లో అవుతుంది కదా, అప్పుడు మన బ్లడ్ ఆక్సిజన్ క్యారీ చేయడానికి కూడా కంపల్సరీ ప్రోటీన్ కావాలండి. మళ్ళాగా ఓవరాల్గా మన బాడీలో ఉండే ఆర్గన్స్, వెదర్ ఇట్ మే బి టిష్యూస్, మసిల్స్ కానీ, హెయిర్ కానీ, నెయిల్స్ కానీ, ప్రతి ఒక్కటి, దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో ప్రోటీన్ వచ్చి చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో. ఓకేనా? సో నార్మల్గా మనము కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ వచ్చి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. దానికి మనము బ్యాలెన్స్డ్ ప్రోటీన్ డైట్ మనం తీసుకున్నామంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. దానికి ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తూ ఉంటాం. సో దానికే మేము వచ్చి స్ట్రాంగ్గా మీకు ఏం రికమెండ్ చేస్తున్నామంటే, మన హెర్బలైఫ్ న్యూట్రిషన్లో ఉండి పర్సనలైజ్డ్ ప్రోటీన్ని రికమెండ్ చేస్తున్నాను. ఎందుకని చెప్తే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 sizes ఉంటుంది. ఒకటి వచ్చి 200 grams, ఇంకొకటి వచ్చి 400 grams. 200 grams వచ్చి 33 servings వస్తుంది, 400 grams 63 servings వస్తుంది. ఒక్క స్పూన్లో వచ్చి 6 grams ఆఫ్ పౌడర్ ఉంటుందండి. ఆ ఒక్క స్పూన్లో 5 grams ఆఫ్ ప్రోటీన్ మనకి వస్తుందన్నమాట. సో ఆ 5 grams కూడా సోయా ప్రోటీన్ ఐసోలేటెడ్, ఓకేనా, సోయా ప్రోటీన్ ఐసోలేటెడ్ ప్లస్ వే ప్రోటీన్ ఉంటుందన్నమాట. మనకి కావాల్సిన అమినో యాసిడ్స్, 22 types ఆఫ్ అమినో యాసిడ్స్ వచ్చి మనకి ఆ సోయా ప్రోటీన్లో దొరుకుతుంది. ప్రతి ఒక్క వెజిటేరియన్ సోర్స్ల నుంచి తీయబడిందండి, 1 హై స్కోర్ ర్యాంక్ తీయబడిన మన ప్రోటీన్. ఇది వచ్చి ఏమంటే PDCAAS అనే పడే హై స్కోర్, ఫస్ట్ 1 అనేసి మన పర్సనలైజ్ ప్రోటీన్కి ర్యాంకు ఉండదన్నమాట. సో దానివల్ల మీరు ఈ పర్సనలైజ్డ్ ప్రోటీన్ని మేము స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాం మిమ్మల్ని తీసుకోమని చెప్పి. ప్లస్ దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మన హంగర్ లెవెల్ని
సాటిస్ఫై చేస్తుంది అనమాట. మన స్టమక్ని ఫుల్గా ఉండేట్టుగా చేస్తుంది. అప్పుడు మనం ఫుల్గా ఉండేట్టుగా ఫీల్ అవ్వినేము అంటే మన క్రేవింగ్స్ ఉండదు, ఇంకేదన్నా తినాలా అనేసి మనకి ఖచ్చితంగా అనిపించదు. సో దానివల్ల మన ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా హైగా ఉంటాయి అనమాట. సో సెకండ్ థింగ్ ఏంటంటే మన లీన్ మసిల్ మాస్ని మెయింటైన్ చేస్తుంది. ఓకేనా, మన టిష్యూస్ని హెల్తీగా ఉండడానికి, బిల్డ్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా మన ఎనర్జీ లెవెల్స్ని చాలా హెల్తీగా ఉండేట్టుగా చేస్తుంది అనమాట. సో మనం ఇది ఒక రోజుకి మేము మార్నింగ్ షేక్లో కానీ వెయిట్ రిడ్యూస్ అవ్వాలా అనేసి అనుకునే వాళ్ళు మార్నింగ్ షేక్లో 2 స్పూన్స్ తీసుకుంటారు, దాంతోపాటు 3 స్పూన్స్ ఫార్ములా 1 తీసుకుంటాం. దాంట్లో 9 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది, ఇప్పుడు దీంట్లో 10 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ యాజ్ వెల్ షేక్ మేట్లో కూడా 2 స్పూన్స్ తీసుకోవడం వల్ల 10 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. ఓవరాల్గా ఒక న్యూట్రిషన్ మీల్లో, దట్ ఈస్ ఇన్ బ్రేక్ఫాస్ట్, 29 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నాము. ఓకేనా, సో ఈ ప్రోటీన్లో మనకి కావాల్సినంత పోషకాలు ఉన్నాయి. ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. ఈ ప్రోటీన్ షేక్తో మటం కాదండి, ఇడ్లీలో కానీ దోశలో కానీ ఆటా చపాతి ఇలాంటి వాటిల్లో కూడా ఈ పౌడర్ని మిక్స్ చేసుకొని మనము తీసుకోవచ్చు. మనం తీసుకునే ప్రతి ఒక్క స్నాక్స్లో కూడా ప్రోటీన్ రిచ్ స్నాక్స్ తీసుకోమని రెకమెండ్ చేస్తూ ఉంటాము. సో మనకి వచ్చి ఒక రోజుకి కంపల్సరీ మన వెయిట్ ఎంత ఉన్నామో అంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మన బాడీకి ఇవ్వాల. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ అండి. వాళ్ళకి పర్ఫెక్ట్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ అని చెప్పబడే మన హెర్బలైఫ్ న్యూట్రిషన్ ప్రోడక్ట్ని దానికి మేము మీకు రికమెండ్ చేస్తున్నాం అన్నమాట. మీకు ఎంతో కొంత అర్థం అవ్వుంటుంది. సో ఇంకా కొన్ని విషయాలు దీని గురించి మీరు తెలుసుకోవాలా అనేసి అనుకుంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.